ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు ఉదయం మిమ్మల్ని పలకరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన ధర్మంలో ఎన్నో మంచి విషయాలను ఆనాడే మన ఋషులు మనకు అందించారు. వాటిలో కొన్ని విషయాలను ఈనాటి ఋషివాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. కలికాలం అనే మాట చాలామందికి చక్కగా తెలిసినటువంటి విషయమే. ఏదైనా వైపరీత్యం కనబడినప్పుడు అనుకోని ఒక వింత ధోరణులు గోచరిస్తే వెంటనే మన నోటంట వచ్చే మాట కలికాలం అని అంటూ ఉంటాం. అంటే ఇది ఇంతే, ఇది ఇలాగే ఉంటుంది, దీని లక్షణం ఇది అని సర్దుకుపోయే తత్వం ఇందులో గోచరిస్తుంటుంది. ఒక విధంగా ఈ సర్దుకుపోవడం మంచిదే, కానీ దీనికి సవరణ లేదా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే ఆ సవరణలు ఏమిటి, శాస్త్రాలు ఏం చెప్పాయో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అయితే కలి లక్షణం అని చెప్పక తప్పదు. ఇంకే సమాధానం చెప్పే కంటే లోకంలో ప్రస్తుతం కనబడుతున్న అనేక వైపరీత్యాలకు కలి లక్షణం అని చెప్పక తప్పదు. అయితే పురాణాల్లో కలి లక్షణాల గురించి ఏమేమి వర్ణించారు అనేది ఒక పరిశోధించవలసినటువంటి అంశములు. పురాణాలు రచింపబడిన కాలం నాటికే ఈ లక్షణాలు లేవు. అంతెందుకు, ఒక వందేళ్ల క్రితం కనబడని దుర్లక్షణాలు ఇప్పుడు కనబడుతున్నాయి మనకి. అయితే ఇలాంటి దుర్లక్షణాలు కనబడతాయని కొన్ని వేల ఏళ్ల క్రితం రచింపబడిన పురాణాల్లో మనకు గోచరిస్తున్నాయి. ఇప్పుడు ఆధునికులు కూడా పురాణాలు కొన్ని వేల ఏళ్ల కాలం నాటి రచనలను ఒప్పుకుంటున్నారు. అయితే ద్వాపర యుగాంతంలో మనకు పురాణ విద్య ఒక పద్ధతిగా ఆవిష్కరింపబడింది వ్యాస భగవాన్ వల్ల. అందులో వర్ణించినటువంటి కలి లక్షణాలు ఇవన్నీ ఒక దగ్గరికి తీస్తే అది పెద్ద గ్రంథం అవుతుంది. కొంతమేర క్లుప్తంగా మనం పరిశీలిస్తే, నిర్వీర్యా పృథివీ నిరౌషధిలత నీచా మహత్వంగతా రాజానోర్థపరాయణా ప్రతిదినం పుత్రా పితుర్దూషకా భార్యాభవైర హృదయా శిష్యా గురోర్దూషకా ఇత్తం బాహుబలే కలౌ వసతి చే ధర్మో వనాంతంగత. ఈ వాక్యం మనకి కలివిడంబనం అనేటువంటి గ్రంథంలో కనబడుతున్నది. పృథ్వీ మొత్తం నిర్వీర్యమైపోతుంది అన్నారు. అంటే రకరకాల ఆధునిక ప్రక్రియలతో పంటలు పండించడం అనే పద్ధతి తేగానే క్రమక్రమంగా పృథ్వీ నిస్సారమవుతున్నది. అది ప్రస్తుతం మనం చూస్తున్నాం. సారవంతమైన పంటలు పండే అవకాశం లేని భూభాగాలు ఎక్కువైపోతున్నాయి. అలాగే నిరౌషధిలత, లతల్లో ఔషధి శక్తి ఉండదు అన్నారు. అంటే లతలు వృక్షాలు వీటిల్లో ఔషధి శక్తి పోతూ ఉంటుంది. ఒకప్పుడు మనకి వృక్ష సంబంధమైనటువంటి పత్రాలు కానీ ఫలాలు కానీ పుష్పాలు కానీ ఇవన్నీ చాలా మంచివి అని చెప్తూ ఉండేవారు. ఇప్పుడు వాటిని పండించే పద్ధతుల్లో ఎక్కువ ఉత్పత్తి కోసమని చూపిస్తున్న ప్రక్రియల వల్ల విష సమానమైనటువంటి ఉత్పత్తులు వస్తున్నాయి. దీన్ని బట్టి ఔషధీయ లక్షణం పోతున్నది. ఆ మాట ఇక్కడ నిరౌషధిలత అనే మాటలో కనబడుతుంది. నీచా మహత్వంగతా, గొప్ప గొప్ప స్థానాల్లో ఉన్నవారు ఎవరయ్యా అంటే నీచులు గొప్ప గొప్ప స్థానాల్లో ఉంటారు అని చెప్తున్నారు. అంటే ఏమాత్రం అర్హత లేనటువంటి వారు ఏదో ప్రక్కతోవాలని పట్టుకుని గొప్ప అధికారాలను పొందుతూ ఉంటారు. ఈ విషయం మనకి ఇప్పుడు బాగా కనబడుతుంటుంది, కానీ ఈ విషయాన్ని కొన్ని వేల ఏళ్ల క్రితమే చెప్తూ ఉన్నది మన పురాణ వాంగ్మయం. రాజానర్థపరాయణా, రాజానః అర్థపరాయణః, పాలకులందరూ కేవలం ధనమే ప్రధానంగా ఉంటారు. ఇది కూడా మనం చూస్తున్నాం. ఆ ధన సంపాదన కోసం దేనికైనా తెగిస్తూ ఉంటారు. అది రాజానర్థపరాయణా. ప్రతిదినం పుత్రా పితుర్దూషకాహ, ఇక పుత్రులు ప్రతిరోజు చేసే పని ఏమిటి అంటే తండ్రిని దూషిస్తూ ఉంటారు. అంటే తల్లిదండ్రులు ఇద్దరిని కలిపి పితృశబ్దం చెప్తోంది కనుక పుత్రుడు తల్లిదండ్రులను దూషిస్తూ ఉంటారు. ఇక భార్యలు భర్తల పట్ల వైరం కలిగి ఉంటారు. శిష్యులు గురువులను దూషిస్తూ ఉంటారు. ఇలాగా కలి విజృంభిస్తూ ఉంటే ధర్మం ఎక్కడికో పారిపోతూ ఉన్నది అంటూ, ఆయాతేతు కలవు కలి కిలబలి కామాదిభిస్సంవృత వేదాంతశ్రవణాది సర్వమకరో నిర్వీర్య ముర్వీతలే. ఇది కూడా కలి విడంబనంలో ఉన్నటువంటి వాక్యాలు. కలి ప్రవేశించిన తర్వాత వాడి బలానికి వేదాంత శ్రవణులు మొదలైనవి నిర్వీర్యములు అయిపోతాయన్నారు. దీని అర్థం ఏంటంటే వేదాంత శ్రవణాలని ఒక అర్థం కాక మరొక అర్థం చెప్తారు, అది వచ్చింది బాధ. అందుకే వేదాంతం కలియుగంలో ఎలా చెప్పబడుతుందంటే భక్తి అక్కర్లేదు, కర్మలక్కర్లేదు, యజ్ఞాలక్కర్లేదు, పూజలక్కర్లేదు, ఇవేవి అక్కర్లేదు, కేవలం వేదాంతం చాలు అంటూ అహం బ్రహ్మాస్మి లాంటి వాక్యాలు చెప్తూ ఉంటారే, అదే వేదాంత విద్య నిర్వీర్యం అవడం అంటే అర్థం. అదే వేదాంతానికి పుష్టి ఎప్పుడు వస్తుందంటే సత్కర్మాచరణతో చిత్తశుద్ధి కావాలి, భక్తి చేత ఈశ్వర శరణాగతి రావాలి. ఈ రెండూ లభిస్తే అప్పుడు వేదాంత జ్ఞానం పుష్టిగా హృదయంలో వస్తుంది. కానీ ఆ ముఖ్యమైన రెండింటిని నిరుత్సాహపరిచి అవి చెయ్యకూడదని చెప్తూ వేదాంతం చెప్పడం వల్ల ఏమవుతుంది, వేదాంత నిర్వీర్యమవుతుంది.
అంతేకాదు కలిలో చాలామందికి వేద వేదాంతాది శాస్త్రములపై విశ్వాసం ఉండదు, అది నిర్వీర్యమే. ఇవన్నీ కల్లక్షణంలో చెప్తూ కామాదిభి సంవృత, కలికి ఇద్దరు మిత్రులుంటారు లేదా మంత్రులుంటారు, వాళ్ళెవరంటే కాముడు క్రోధుడు. వీళ్ళు కలిలో కలిపురుషుడికి బాగా సహకరిస్తుంటారు. అంటే ప్రపంచంలో అందరిలోని కామక్రోధాలు రెండూ పెరిగిపోతుంటాయి. ఆ కోరిక ధర్మాన్ని కూడా తెంచి వేసి విచ్చలవిడితనాన్ని ప్రోత్సహిస్తుంది. క్రోధం ఉన్నదే ప్రతిదానికి అసహనం. ఆ అసహనంతో ఎదుటి వ్యక్తి పట్ల విపరీతంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇది క్రోధం యొక్క లక్షణం. ఈ కామక్రోధాలు విజృంభించి కనబడుతూ ఉంటాయి కలికాలంలో. ఇలాంటి పరిస్థితుల్లో నా దేవే దేవత్వం కపటపటవస్తాపస జనా జనో మిథ్యావాది అసమయ వృష్టి జలధర. దేవతలు అనిపించుకుంటూ ఎవరున్నారో వాళ్ళకి దేవత్వం ఉండదు. అంటే దేవత్వం లేని వాళ్ళే దేవుళ్ళ కింద చలామణి అయిపోతుంటారు. అలాగే తాపసులు స్వాములు అని చెప్పుకున్న వాళ్ళు కపటలు పెరిగిపోతూ ఉంటారు. జనాల్లో అబద్ధం పెరిగిపోతుంటుంది. వర్షాలు సకాలంలో కురవవు. ఇలా నీచ మనస్సులతో నిండిపోయి ఉంటుంది కలియుగం అని చెప్తూ, ఇలాంటి కలిలో తరించడానికి మార్గాలేమిటి అనే దాని గురించి కూడా శాస్త్రంలో ఇంత మంచి విషయాలు చెప్పబడుతున్నాయి. వాటిని తర్వాత పరిశీలిద్దాం. సర్వం శ్రీ పరమేశ్వర చరణారవిందార్పణమస్తు. పరమ పవిత్రమైన వైశాఖ మాస విశిష్టతను ఈరోజు కొంత తెలుసుకుందాం. సర్వాపద ప్రణశ్యంతి హరిస్మరణ మాత్రత వన్హితో న భవేత్ తస్య భయం జన్మని జన్మని. వైశాఖ మాసంలో శ్రీ హరిస్తోత్రాన్ని అచ్యుతునిగా భావిస్తూ చక్కగా కనుక మనం కీర్తించుకున్నట్లయితే వన్ని భయం లేకుండా చేసేటువంటి స్తోత్రం ఇది అని చెప్తున్నారు. సర్వాపద ప్రణశ్యంతి, ఏ వ్యక్తి అయితే ఈ స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠిస్తాడో ఆ వ్యక్తికి సర్వ ఆపద ప్రణశ్యంతి, అన్ని ఆపదలు కూడా ప్రపంచంలో సంభవించేటువంటి ఏ రూపంలో ఉండేటువంటి ఆపదలైనా సరే ఆ ఆపదలన్నీ తొలగిపోతాయట. కనుక సర్వాపద ప్రణశ్యంతి హరిస్మరణమాత్రత. దానికోసం మనం ఏం చేయాలంటే కేవలం హరిని మనం స్మరించుకోవాలి. నాలుకున్నది పలకడానికి, మాటను ఉచ్చరించడానికి కావలసినటువంటి భావం హృదయంలో ఉన్నది, మన చేత ఉచ్చరింపజేసేటువంటి ప్రేరణ కలిగించేటువంటి బుద్ధి ఉన్నది, అలాగే స్థిరంగా హరి మీద లగ్నం కావడానికి మనస్సు ఉన్నది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా వీటన్నిటిని విడిచిపెట్టి మనం సంసారం వైపు పరుగులు తీస్తూ ఉంటాం. ఈరోజు ఏం చేయాలి, ఈరోజు ఏం చేయాలి అనేటువంటిది పూజాగృహంలో కూడా మనం ఆలోచించేటువంటి ఆలోచనలు ఇలాగే ఉంటాయి. అప్పుడు ఆపదలన్నీ చుట్టుముడుతూ ఉంటాయన్నమాట. కనుక ఆ ఆపదల నుంచి మనం బయటపడాలంటే చేయాల్సిన పని ఏమిటంటే హరిస్మరణ. అందుకని సర్వాపద ప్రణశ్యంతి హరిస్మరణ మాత్రత. హరి అని ఒక్కసారి స్మరిస్తే చాలట. పూజ చేయగలిగితే మంచిదే, ధ్యానం చేయగలిగితే మంచిదే, తపస్సు చేయగలిగితే మంచిదే, ఇవన్నీ చేయలేకపోయినా సరే హరే అని ఒక్కసారి కనుక మనం స్మరణ చేసినట్లయితే అన్ని పాపాలు అన్ని ఆపదలు తొలగుతాయి అని చెప్పేసి చెప్పారు. అంతేకాకుండా వన్నితో న భవేత్తస్య, అగ్ని నుంచి అతనికి ఎవరైతే హరిస్మరణ చేస్తారో అతనికి భయం జన్మని జన్మని, ఈ జన్మలోనే కాదు ఏ జన్మలోనూ కూడా ఈ వన్నీ భయం అనేటువంటిది, అగ్ని భయం అనేటువంటిది ఆ వ్యక్తికి ఎప్పటికీ కూడా కలగదట. కనుక ఈ అగ్ని అంటే ఇది కర్మ నుంచి పుట్టినటువంటి ఈ కర్మ పరిపాక రూపమైనటువంటి అగ్ని అన్నమాట. అదేవిధంగా విషాగ్ని ఇది. కనుక ఇటువంటి అగ్ని నుంచి మనని మనం రక్షించుకోవాలంటే హరిస్మరణం అచ్యుత స్మరణం అనేటువంటిది మనకు ఈ వైశాఖ మాసంలో అవసరం. ఈరోజు తిథి వార నక్షత్రాల్లో దాగి ఉన్న విశిష్టతను తెలుసుకుందాం. ఈరోజు మే 14వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువులు వైశాఖ మాసంలో శుక్లపక్షంలో దశమీ తిథి పుబ్బా నక్షత్రం మంగళవారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. తిథి దశమి ఇది రెండు రకాలుగా చాలా ప్రశస్తమైనటువంటిది. ఒకటి ఏమిటంటే దశమి నాడు యమదశమి అని పేరు దీనికి. కనుక
సమస్త లోకాలను కూడా శాసించేటువంటి యమునికి సంబంధించినటువంటి ప్రియతమమైనటువంటి తిథి. అందుకని యమోపాసనం చేసినటువంటి వాళ్ళకి అకాల మృత్యు భయం అనేటువంటిది ఉండదు. ఇది ఒక విషయం. అలాగే రెండవది, విష్ణు త్రిరాత్ర వ్రతంలో మనకు దశమి నుంచి మొదలుపెట్టి దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో ప్రతి మాసంలో కూడా శుక్లపక్షంలో కానీ కృష్ణపక్షంలో కానీ త్రిరాత్ర వ్రతాన్ని మనం ఆచరించుకోవచ్చు. ఈ త్రిరాత్ర వ్రతాన్ని మనం ఆచరించుకునేటువంటి సందర్భంలో విష్ణుప్రియమైనటువంటి చక్కటి తిథి ఈ దశమి, కనుక విష్ణు ఉపాసనం మనం చేసుకోవచ్చు అన్నమాట. ఇది ఒక విషయం. అలాగే మనకు ఈరోజు మంగళవారం కనుక కుజ సంబంధమైనటువంటి స్తోత్రాలను పఠించుకోవచ్చు, కుజ సంబంధమైన కవచాదులను మనం పఠించుకోవచ్చు, కుజ జపం మనం చేసుకోవచ్చు, అంటే కుజమంత్ర జపం చేసుకోవచ్చు అన్నమాట. దీనితోపాటు సుబ్రహ్మణ్యేశ్వర ఉపాసనం కూడా ఈరోజు చేసుకోవచ్చు, మంగళవారం నాడు చాలా ప్రసిద్ధమైనటువంటిది. అలాగే ఈ రోజున మరొక స్థానికమైనటువంటి విశేషం ఏంటంటే, ఈరోజుతోటి గంగ జాతర సమాప్తం అవుతుంది. చక్కగా గంగ జాతర సమాప్తమైనటువంటి తర్వాత ఈ తిరుపతి పరిసర ప్రాంతాలన్నింటిలో కూడా సువృష్టి కలుగుతుంది అనేటువంటిది చక్కటి స్థానికుల యొక్క విశ్వాసం. అది నిజంగా జరుగుతూ సంభవించేటువంటి సందర్భం కూడా అన్నమాట. ఇవి ఈనాటి తిథి, వార, నక్షత్రాదులకు సంబంధించిన కొన్ని విశేషాలు. ఈనాటి శుభోదయం కార్యక్రమం ఎంతగానో అలరించిందని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ.